తిరుమల లడ్డు కూడా నాసిరకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడానాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నింద వేసింది ఎవరు? ఆయన అడుగు, మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు? నింద వేసిన వాళ్ళని అడగండి. ఆయన ఏ ఎంక్వైరీ కావాలో ఏమండి, నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా. ఏ ఎంక్వైరీ కావాలని వేసుకోమనండి. అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమనండి. మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించింది. అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నాను. నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది, లేకపోతే కృష్ణ అదేంది వారధి బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఎట్ట ఉంది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసినాక ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అయినని మాట్లాడదలుచుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా తప్పు. ఆయన మాట్లాడేది ప్రజల మనోభావాలకి, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవ్వను. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేనున్నా, నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా. ఎందుకంటే 2 కారణాలు, రాజకీయ లబ్ధి కోసం కాదు, తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది. దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలకు పోయి కేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం. అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం.